నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి సంతాన పురోభివృద్ధి మీరు దానికంటే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కొంతమంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ధిక్కనిచ్చి నిర్ణయాలు తీసుకోవటం మీ మనోవేదన కారణమవుతుంది ఎంతనో ప్రేమ పెంచుకున్న చోట పెంచి పోషించేటటువంటి వాళ్లే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటారా మా మాటను ఖాతలు చేయరా మా పెద్దరికానికి కూడా విలువీరా అనేటువంటి బాధ పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఏది అయినప్పటికీ భగవంతుడు గొప్పవాడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహారాలన్నీ కూడాను సక్రమంగానే నడుస్తాయి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు వస్తాయి మీరు చెప్పిన విధంగానే అంతా సక్రమంగా జరుగుతుంది వివాహ శుభకార్యాల విషయంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు తగినటువంటి ఫలితం ఈ వారం కుదురుతుంది మంచి సంబంధం వస్తుంది అదే అంతేకాకుండా ఇంట్లో వాళ్ళకి నచ్చినటువంటి సంబంధం రావటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది ఇక్కడ మానసిక సంతోషం కంటే కూడాను ఉన్నటువంటి కమిట్మెంటు పూర్తి అయిపోయిందిలే అనేటువంటి విధంగా చేతులు దులుపుకునే విధంగా మీ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సంబంధాలు తిరస్కరించిన మీరు తిరస్కరించినట్టుగానే ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని గొంతమ్మ కోరికలు మాత్రం తీరవు అదృష్టవశాత్తు గొంతమ కోరికలు ఉన్న వాళ్ళకు కూడాను ఈ వారం పెళ్లి సంబంధం మంచిగా కుదిరే పరిస్థితి గోచరిస్తుంది మగపిల్లల పెళ్లి విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కొన్ని చట్టపరమైన విషయాలు ఒక దరికొచ్చే పరిస్థితిగా చివరి తీర్పుకు వచ్చే విధంగా గోచరిస్తుంది ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అంతేకాకుండా రేపు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి శని ఏకాదశిలోకి వస్తాడు శని ఏకాదశిలోకి వచ్చిన తర్వాత కుంభరాశి వారికి అన్ని విధాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది రెండున్నర సంవత్సరం పాటు రాజయోగాన్ని మీరు అనుభవించగలుగుతారు ప్రతి విషయంలో కూడాను మీదే పైచే అవుతుంది కాకపోతే రాబోయేటువంటి మంచి రోజుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు మంచి అవకాశాల్ని వెతుక్కోవటం మంచి వాటిల్లో పెట్టుబడిగా పెట్టడం సన్నిహితులు భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకొని ఏం చేయాలని చెప్పి ఆలోచించడం ఇప్పటి నుంచే హోంవర్క్ చేయటం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే ఆ రెండున్నర సంవత్సరాల్లో మీరు బాగా ఎదిగితే జీవితంలో స్థిరపడిపోతారు కనుక ముందుగా మీరు ఈ రకమైనటువంటి ఒక ప్లాన్ వేసుకొని ఒక రూట్ వేసుకొని దాని ప్రకారం మీరు వెళ్తే చాలా లబ్ధి పొందగలుగుతారు కుటుంబ పురోగతి బాగుంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు నిర్మాణ సంబంధమైన విషయాలు సివిల్ సర్వీసులు సంబంధించిన విషయాలు చార్ట్ అకౌంటెన్స్కి సంబంధించిన విషయాలు ఎంబీఏకి సంబంధించిన విషయాలు విదేశీయాల సంబంధించిన విషయాలు విదేశాలు చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలపడతాయి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఏది అయినప్పుడు అనేక రోజులుగా పెట్టుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతున్నందుకు మీకు సంతోషం కలుగుతుంది మనం చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి చేసినటువంటి పూజా కార్యక్రమాలు కానివ్వండి ఈ విధంగా ఉపయోగపడ్డాయని భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటారు నేను ఇది సాధించాను నా గొప్పతనం అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు ఏనాడు మీరు మాట్లాడరు ప్రతి విషయానికి దైవానుగ్రహంలో వచ్చిందని చెప్పని మీరు వినయంగా భావిస్తారు తప్ప వేరే విధంగా మీ గొప్పతనం గురించి చెప్పుకోరు ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో అభిషేకం చేయటం చెప్పదగిన సూచన అదేవిధంగా సుమంగళి పసుపుతో పూజా కార్యక్రమాలు చేయటం మీరు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవటం దాంతో కూడా దేవతలకి దేవుళ్ళకి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ముఖ్యంగా దీపావళి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకి అష్టములకా తేలితో దీపారాధన చేసి లక్ష్మీ తామర ఒత్తుల్ని ఉపయోగించి ఆ కార్యక్రమం చేయండి తర్వాత అమ్మవారికి పాయసాన్ని నివేదంగా నివేదనగా పెట్టండి ఆ ప్రసాదం అందరికీ పంచండి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి